ఈ రోజు మనం అటుకుల ఉప్మా తయారు చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు అటుకులు తీసుకోవాలి, ఉల్లిపాయ ఒకటి, ఇది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు 5, అల్లం కొద్దిగా, కరివేపాకు, పచ్చి శనగపప్పు 1 స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, జీడిపప్పు కొద్దిగా, మినప్పప్పు 1 స్పూను, ఎండుమిర్చి 4, బంగాళదుంప పెద్ద తీసుకుని పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఆవాలు 1/2 టీ స్పూను, సాల్ట్, ఆయిల్, పల్లీలు 1 కప్పు తీసుకున్నాం అంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకుని పల్లీలను ముందుగా వేపుకొని ఉంచుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని 1 కప్పు అటుకులు వేసుకుని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని బంగాళదుంప 1 తీసుకున్నాం, అదే ఇది చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఇది వేసుకోవాలి. వేసుకుని వేపుకోవాలి 1-2 నిమిషాలు వేపాలి. వేపిన తర్వాత అప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. మనం ఇలా చేయడం వల్ల బంగాళదుంప మనకి విడివిడిగా వస్తుంది, ముక్కలు విడివిడిగా బాగా వేగితే అంటుకోమాట, ఒక ముక్కకి ఒక ముక్క అంటుకోకుండా ముందు మనం ఆయిల్ వేయకుండా వేపి తర్వాత 1-2 నిమిషాలు వేపిన తర్వాత 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా వేపడం వల్ల మనకి బంగాళదుంప విడివిడిగా వస్తుంది. ఆయిల్ వేసుకున్నాం కదా, మరలా వేపుకుందాం, బాగా వేపుకుందాం. బంగాళదుంప వేగింది కదా, దీనికి ఎంత సరిపోతుందో కొద్దిగా ఈ బంగాళదుంప మట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. బంగాళదుంప బాగా వేగింది కదా, దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు మనం ఆప్షనల్, జీడిపప్పు వేపుకుంటున్నాం కదా. జీడిపప్పు కూడా వేగింది, దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మనం శనగపప్పు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు ఈ 2 కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. అంటే మనం తినేటప్పుడు కొంచెం బాగా వేగితే పలుకులు నోటికి బాగుంటాయన్నమాట, కంటికి తగిలి పప్పులు బాగుంటాయి. చిన్న మంట మీద పెట్టుకుని బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ ఇది కూడా బాగా చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుంటే ఉప్మాలోనే బాగా కలుస్తుంది అన్నమాట, అందుకు బాగా చిన్న ముక్కలు కట్ చేసి ఇవి కూడా వేసుకోవాలి. ఆవాలు, కరివేపాకు, కరివేపాకు కూడా వేసుకున్నాం కదా, ఒకసారి అంతా వేపుకుందాం. అల్లం తురుముకొని వేసుకున్నాం, లేదంటే చిన్న ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఎండుమిర్చి
అల్లం కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేసాం కదా, అంతా ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా, మరలా ఒకసారి అంతా కలుపుకుందాం. పసుపు పసుపు వేయడం వల్ల మంచి కలర్ బాగుంటుంది అన్నమాట ఉప్మా. ఇప్పుడు ముందుగా అటుకులు మనం కడిగి ఫిల్టర్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఇలా పొడి పొడిగా అయ్యాయి. అటుకులు కూడా వేసుకున్నాం. ఇప్పుడు బంగాళదుంప, జీడిపప్పు ఈ రెండు కూడా వేసేద్దాం. వేసి ఇలా కలుపుకుందాం. ఇలా మనం రెండు గరిటలతో ఇలా కలపడం వలన పొడి పొడిగా వస్తుంది అన్నమాట. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పల్లీలు, పల్లీలు ఒక కప్పు అంటే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం పల్లీలు ముందుగా వేపుకొని పెట్టుకుందాం. పల్లీలు వేయడం వలన అటుకల ఉప్మా ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మనం పల్లీలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా ఉప్మా తయారైపోయిందో. ఇది వేడివేడిగా తింటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. వేడివేడిగా అటుకల ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.